హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ముద్రగడ పద్మనాభం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు అనే పదం వినపడితే గుర్తుకు వచ్చే రాజకీయ నేత ముద్రగడ పద్మనాభం. తన రాజకీయ జీవితం కంటే కాపుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ వచ్చారు. కాపు ఉద్యమ నేతగా మాత్రమే ఆయనకు పేరుంది. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, తెలుగుదేశం పార్టీలో పనిచేశారు, కానీ కాపు ఉద్యమ నేతగా మాత్రమే రాష్ట్ర ప్రజలకు ముద్రగడ పద్మనాభం గుర్తున్నారు. కాపులకు సంబంధించిన అనేక అంశాలపైన దీక్షలు చేశారు, ఆందోళనలు చేస్తున్నారు. వినూత్న తరహా దీక్షలు చేస్తూ ప్రభుత్వాలను రకరకాల ఇబ్బందులకు గురి చేశారు. కాపుల సంక్షేమం కోసం, కాపుల అభివృద్ధి కోసం ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అప్పుడు కాపుల రిజర్వేషన్ అంశానికి సంబంధించి పోరాటం చేస్తూ వచ్చారు. కాపుల రిజర్వేషన్కి సంబంధించిన అంశంపైన పోరాడుతున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ తనను వేధించింది అని చెప్తూ వస్తున్నారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ముద్రగడ పద్మనాభంపైన ఆయన కుటుంబ సభ్యులపైన కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేస్తూ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళని తీసుకెళ్తున్న తీరు, అవన్నీ కూడా కాపుల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగించాయి. తెలుగుదేశం పార్టీ పట్ల వ్యతిరేకతను పెంచాయి కాపులకి. సో ఆ తరువాత కూడా ఆయన తెలుగుదేశం పార్టీ వ్యతిరేక వైఖరితోటే ఉంటూ వచ్చారు. ఈవెన్ జనసేన పార్టీ పైన కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గోదావరి జిల్లాలో చేసిన సందర్భంలో, ఆయన వారాహి యాత్ర సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేల పైన విమర్శలు చేస్తే, ప్రధానంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన విమర్శలు చేసిన సందర్భంలో ముద్రగడ పద్మనాభం స్పందించారు. వైసీపీ నేతల కంటే ముందుగా ముద్రగడ పద్మనాభం స్పందించి లేఖ రాశారు. ద్వారంపూడి లాంటి వాళ్ళు కాపు ఉద్యమానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు, అటువంటి వాళ్ళపైన విమర్శలు ఎలా చేస్తారంటూ పవన్ కళ్యాణ్ టార్గెట్గా లేఖలు రాశారు. ముద్రగడ లేఖకి పవన్ కళ్యాణ్ స్పందించకపోయినప్పటికీ చేగొండి హరిరామజోగయ్య గారు దానికి కౌంటర్గా ముద్రగడ లేఖ కౌంటర్గా లేఖ రాస్తూ వచ్చారు. అదే సమయంలో ముద్రగడ నేరుగా పవన్ కళ్యాణ్కి ఛాలెంజ్ చేశారు. ఏమని, నువ్వు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తా, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తావో చెప్పు, నేను అక్కడ పోటీ చేసి నేను ఓడిస్తానంటూ నేరుగా పవన్ కళ్యాణ్కి సవాల్ చేశారు. అయితే చాలా వ్యూహాత్మకంగానే పవన్ కళ్యాణ్ వీటి వేటిపైన కూడా ముద్రగడకు వ్యతిరేకంగా ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు. చేగుండి హరిరామజోగయ్య కావచ్చు, కొంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ముద్రగడ పద్మనాభం పైన ఆరోపణలు చేస్తూ వచ్చారు, ప్రతివిమర్శలు చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ముద్రగడ పద్మనాభం యాంటీ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ముద్రపడి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆయన్ని వేధించింది లాంటి ఇంప్రెషన్ ఉంది. ఈవెన్ జనసేన పైన కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీతో కలవడం వల్ల అనే ఇంప్రెషన్ ఉంది. అలాంటి ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వైపు చూస్తున్నారు. దీనికి కారణం, 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. కాపు నాయకులు, కాపు పెద్దలు ఆలోచించండి, కాపులకు రిజర్వేషన్ ఇవ్వను అన్న పార్టీ వైపు వెళ్తామా, కాపులకు రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్న కూటమి వైపు ఉంటామా అనేది ఒకసారి ఆలోచించేయాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన మాట్లాడారు. సో ఒక అప్పీల్ని తన బహిరంగ లేఖ ద్వారా పవన్ కళ్యాణ్ చేశారు. కాపు పెద్దలు చేసిన విమర్శల్ని నేను తీసుకోవట్లేదు, వాళ్ళ విమర్శలను కూడా దీవెనలుగానే స్వీకరిస్తానంటూ ముద్రగడ పద్మనాభంకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే ఆయన లేఖ రాశారనే విషయం అర్థమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గోదావరి జిల్లాలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఆయన కుమారుడు పోటీ చేస్తారు లాంటి ప్రచారం విస్తృతంగా జరుగుతూ వస్తుంది. ఆ ప్రచారాన్ని ఎక్కడ ముద్రగడ పద్మనాభం కొట్టిపారేయలేదు. పవన్ కళ్యాణ్కి కౌంటర్గా ముద్రగడ వైసీపీ వైపు నిలబడతారు అంటూ నిన్న మొన్నటి వరకు ఉన్న ఇంప్రెషన్, అటువంటి ఇంప్రెషన్ని బ్రేక్ చేస్తూ నిన్న సాయంత్రం జనసేన నాయకుల బృందం ముద్రగడ పద్మనాభంను కలిసింది. ముద్రగడ పద్మనాభంతో సమావేశమైంది, సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేత కిర్లంపూడి, ఏదైతే జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఉంటుందో ఆ నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ బాధ్యుడిగా ఉన్న జ్యోతుల నెహ్రూ ముద్రగడ పద్మనాభంతో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సమావేశమయ్యారు, వేరే ఇష్యూపైన వెళ్ళి కలిశారు, రాజకీయాలు కూడా చర్చకు వచ్చాయంటూ ఆయన చెప్పారు. సో నిన్న రాత్రి జనసేన నాయకులు కలవడం, ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కలవడం, వాళ్ళిద్దరూ కలయిక పట్ల ముద్రగడ పద్మనాభం సానుకూలంగా స్పందించడం, ముద్రగడ తనయుడు బయటకు వచ్చి టీడీపీ లేదా జనసేన నుంచి మేము పోటీ చేస్తామంటూ ప్రకటన చేయడంతో ఇక ఆయన కూటమి వైపు వెళ్ళడం దాదాపు ఖాయమైపోయింది. అయితే ఇదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రగడను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం, ముద్రగడను బుజ్జగించే ప్రయత్నం, ముద్రగడను తమ వైపు మాత్రమే ఉంచుకునే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల్ని ముద్రగడ పద్మనాభం ఇంటికి పంపించడం కోసం వైసీపీ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది. తోట త్రిమూర్తులు ఈరోజు సాయంత్రం కొద్దిసేపటి క్రితం వెళ్ళి ముద్రగడ పద్మనాభం కలవాల్సి ఉంది. దానికి సంబంధించి ఆయన ఇంటికి వస్తాను అంటూ అని చెప్తే ఆయనతో మాట్లాడకుండా నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డికి ముద్రగడ పద్మనాభం ఫోన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫోన్ చేసి మా ఇంటికి ఎవరిని పంపకండి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాను అనే విషయాన్ని వైసీపీ ముఖ్యులకు స్పష్టం చేసినట్లుగా సమాచారం అందుతోంది. సో ముద్రగడ పద్మనాభం ఎందుకు ఇప్పుడు ఈ సమయంలో ఇటువంటి అనూహ్య నిర్ణయం తీసుకున్నారనేది అర్థం కాని పరిస్థితి.
కాపులకు సంబంధించిన అంశాలపైన పోరాడుతున్న క్రమంలో కాపు రిజర్వేషన్లపైన కూటమి ఇచ్చే హామీ, కూటమి కాపు రిజర్వేషన్లకు సంబంధించి స్పష్టమైన హామీ ఇస్తుంది, రిజర్వేషన్లు వస్తాయని బిలీవ్ చేస్తున్నారా? గతంలో తెలుగుదేశం పైన, జనసేన పైన ముద్రగడ చేసిన ఆరోపణల సంగతి ఏంటి? ఇప్పుడు ఆ రెండు పార్టీల్లో ఇంకా ఆయన చేరకపోయినప్పటికీ వైసీపీలో మాత్రం చేరను, మీరు మా ఇంటికి రాకండి అంటూ నేరుగా ముద్రగడ పద్మనాభం చెప్పడంతో వైసీపీ నేతలు కంగు తిన్నారని చెప్పొచ్చు. వైసీపీ నేతలకు, వైసీపీకి ఇది ఖచ్చితంగా షాకింగ్ వార్తగానే చూడొచ్చు. సో మొత్తం కాపు సామాజిక వర్గం అంతా పవన్ కళ్యాణ్ వెంట ఉండబోతోంది. పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉన్నారు. సో ఆ కూటమి వెంటే ఈ సామాజిక వర్గం అంతా నడుస్తుంది, ఇలాంటి ఇంప్రెషన్కి బలం చేకూరుతోంది. ముద్రగడ, పవన్ కళ్యాణ్, హరిరామ జోగయ్య, మరికొంతమంది నాయకులంతా ఈ కూటమి వైపు ఉండటంతో గోదావరి జిల్లాలో ఆ సామాజిక వర్గం కూటమికి అండగా ఉండబోతుంది అనే విషయం అర్థమవుతుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి కౌంటర్ స్ట్రాటజీ ఏం చేస్తుంది? ఉన్నట్టుండి సడన్గా ముద్రగడ ఇలా ఎందుకు రివర్స్ అయ్యారనేది వైసీపీ కూడా అంతు చిక్కని ప్రశ్నగా మారింది.